బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ బాబాయ్ హోటల్. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. క్లాస్ అసలుకి అబ్బాయి గడే కరెక్ట్, మంచి సలహా చెప్తాడు. కొట్టిన ఏమన్నా బాధపడుతున్నాడేమో ఏదవా, అబ్బా అది కొట్టిన చిక్కుంటు వస్తాడు, ఏదో టైంలో వస్తాడు, రావాలి రాని. నీకోసం ఎదురు చూస్తున్నాను రా. నా కోసమే? అవునరా, నమ్మలేకపోతున్నాను నేను. దేనికి? లేదురా, ఒకడు ఇదిగో అట్టంటే వ్యవహారాలు నాకు పెట్టకేమనుకుంటున్నావు? ఏ నాకు నాకు ఇప్పుడు హోటల్ చూసుకోవాలి, బాబాయ్ ఆస్తిపాస్తులు చూసుకోవాలి, మళ్ళీ గోల్డ్ అని పనులు ఉన్నాయి, తొక్కలో నీ రికమెండేషన్ అంటా నాకు తెలియదు. ఆ డైరెక్టర్ ఎవడు నన్ను వచ్చాడు కాదు. అడిగిన దరిద్రుడు ఎవడు? కాకపోతే నాకు అడిగిన కానీ కాళ్ళు చేతులు ఆడలేదురా. మంచి డాక్టర్ చూపించుకో, నరాల వీక్నెస్ ఏమో. అది కాదు, నాకు అసలే యాక్టింగ్ రాదు. పైగా యాల్ఫిల్మ్లో యాక్ట్ చేస్తే ఎదగటానికి అవకాశం ఉండదండ్రా. కలామ తల్లి అంతే బాబాయ్, ఒక్కోసారి కాళ్ళు అరిగినా తిరిగేవాడికి అవకాశం ఇవ్వదు. తిన్న తర్వాత ఎలా అరుగుతుందా అని ఆయాసపడి నీలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చింది కలామ తల్లి. ఎందుకమ్మా నీకు అవకాశం వచ్చింది, నాకు ఆనందమే, ఏం చేస్తావు? అచ్చు హీరోలా ఉంది బాసు, దొరికింది షార్ట్ ఫిల్మ్ ఛాన్స్, అసు వేసే ఈ మరో డోసు. బాబాయ్ నువ్వే త్వరలో యాడ్ ఫిల్మ్ లో నటించబోతున్నావు, నువ్వు హీరోవి బాబాయ్. నువ్వేదో నన్ను పిచ్చినాగా అంటున్నావు కానీ ఇవన్నీ జరుగుతాయట్రా. అనుబంధాల్ని ఆత్మీయతల్ని అవసరాల కోసం తాగట్టు పెట్టే ఒక యదవల దౌర్భాగ్య దరిద్రులా కనపడుతున్నానా బాబు? చెప్పనా? ఏంటో మామూలుగా తప్పు చేసిన వాడిని యదవ అంటారు, అబ్బా తప్పు చేసి కూడా గొప్పగా చెప్పుకున్న వాడిని పనికి మరి యదవ అంటారు. బాబాయ్ నీకు ఒక విషయం చెప్పమంటావా? నువ్వు నన్ను ఎన్నిసార్లు యదవం చేసినా నిన్ను మాత్రం నిన్ను నేను వెండి తెర మీద బుల్లి తెరమ హీరోని చేస్తారు బాబాయ్. ఇవన్నీ అనుకోనక బాగుంటాయి కానీ నాకు ఈ వంట పని తప్ప ఇంకేమొచ్చురా? తప్పు, అలా అనుకుంటేనే తప్పు. ఒక పెద్ద ఆయన ఏమన్నాడు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని ఒక పెద్ద ఆయన అన్నాడు. అదే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపు అవుతారు. బాబా నీకు విషయం చెప్పనా, నిన్నెట్టి పరిస్థితుల్లో 600 అయినా 100 అయినా నిన్ను యాడ్ ఫిల్మ్లో హీరోగా చేస్తా. నువ్వు చెప్తుంటే నాకు నమ్మకం కలుగుతుందిరా. అంతేనా ఫ్రెండ్స్? మరి అంటాం కదా సరిపోదు, ఈ బయటికి ఇది ఈ బండే వదిలిపెట్టు అని చెప్పేది పక్కన పెట్టు. ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఇవన్నీ వదిలిపెట్టాలి. ఫైవ్ నువ్వే కొట్టాలి. వాళ్ళంత ఇట్టుంది, ఇదిగో నీ దగ్గర ఇదే, నువ్వు ఆర్నారాయణ ముట్టుకెళ్ళరా రియాలిటీకి వెళ్తున్నావు, అట్టయితే కష్టం. నువ్వు న్యాచురల్ హీరో అనిపించుకోవాలంటే యాక్టింగ్ చేయాలి. అప్పుడు తీసుకెళ్లి నిన్నేం చేస్తారంటే 10 రూపాయల దగ్గర ఉంచో పెడతారు, వెనక 4 వరుసలు ఉంచో పెడతారు, అప్పుడు నువ్వు కనపడవు. అట్లా చేయకూడదు, డైరెక్టర్ గారు 10 రూపాయలు చెప్తే నువ్వు 10 రూపాయే చెయ్యాలి. పక్కన రైటర్ గారు ఉంటారు, ఆయన ఏం చెప్తారు, ఒకటి చెప్తారు, రూపాయి ఏమంటాడు, అప్పుడు నువ్వు పావలా చెయ్యాలి. అప్పుడు సరిపోద్ది, అప్పుడు మిక్స్ అయ్యి ఒకటైద్ది, అప్పుడు అందరు సాటిస్ఫాక్షన్ అవుతారు. ఏది నీలో ఉన్న జస్ట్ ఓ చిన్న నటన ఉందో లేదో టచ్ ఇద్దాం నీకు, డైలాగ్ చెప్తా నాస్టి చెప్పు. ప్రియా ఓ నా ప్రియా, ప్రియా ఓ నా ప్రియా, వెరీ గుడ్, ఇది బాగుంది. నీ కళ్ళు కలవరేఖలు, నీ పెదాలు పోతరేకులు. మళ్ళీ చెప్పు. నీ కళ్ళు కలవరేఖలు, నీ పెదాలు పోతరేకులు. ఆ కలువు రేకులు పోతురేకులు మనకు ఎందుకు పని చేస్తారా? అదే వెల్లుడు రేకులు అనుకో,
దంచుకోవచ్చు. అది విస్తరాకులు అనుకో, ఆకులు అన్నం తినవచ్చు. అది బుద్ధులు పోనిచ్చుకున్నావు బాబాయ్. సరే నీకు యాక్టింగ్ అంటే ఏంటో నేర్పాలి, పది యాక్టింగ్ స్కూల్కి వెళ్దాం బాబు. ఇప్పుడు మనం యాక్టింగ్ అని తిరుగుతున్నాం అనుకో, అది మా అన్నయ్య చేసింది అనుకో, మన అందరం బయటకి ఎంటేస్తాడు. అది తర్వాత చూద్దాం, ముందు వంట చేద్దాంరా. అది కాదు, నా మాట విను బాబు. తర్వాత చూద్దాం అని చెప్పానా, ముందు వంట చేద్దాం. సరే పద పద. ఇంతకు ఏ వంట చేస్తున్నావు బాబాయ్? ఇవాళ చామదుంప మటన్ కర్రీ రా. చామదుంప మటన్ కర్రీ బ్రహ్మాండం. కూర హైదరాబాద్ లో ఫేమస్ రా. హైదరాబాద్ లో అంటే ప్రత్యేకంగా ముస్లింస్ వంట అన్నమాట ఇది. ఇదా? అందుకని తెలంగాణలో ఎక్కువ ఇప్పుడు అందరూ చేసుకుంటారు. అందరూ ఉంటుంది చామగడ్డ మటన్. సూపర్ సూపర్. ఫస్ట్ ఏంటంటే ఇది ముస్లింస్ వంటకం, చాలా బాగుంటుంది కూడా. ఇదో ఏదో చెప్తా. అల్లం పెట్టి అందుకే నువ్వు మొదటి నుంచి దంచుతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళా కూడా ఒక పని మీద ఒక కన్ను వేసి ఉంచుతావు. నాకు అది నచ్చుద్ది బాబాయ్. యాక్టింగ్ లో కూడా కావాల్సింది ఏంటి తెలుసా? ఏ పని చేస్తున్నా, ఎంత బాధలో ఉన్నా కెమెరా దగ్గర రాగానే మనం నటించాలి. అది వంట అయ్యాక ఆలోచిద్దాం చెప్పాను కదా. ఓకే, స్పూన్ తీసుకున్నాను అక్కడ. లవ్ యూ నా, నీకు మంచి ఫ్యూచర్ ఉంది బంగారం. ఏంటి బంగారం గంగారం అంటున్నా? హీరో నువ్వు హీరో పోరా, ఎన్నైనా తిట్టుకోవచ్చు. హీరో బాగా తీసేద్దాం. తీయరా బాబాయ్ నువ్వు. రా బాబా. హీరో తీసే 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 నువ్వు తీసేదే కూడా నువ్వు ఇది తీసేస్తాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వీక్నెస్ పాయింట్ ఉంటుంది, పట్టుకుంటే మనుషులు మనకి లోబడి ఉంటారు. ఏంటో రేపు ఈయన బాక్స్ ఆఫీసులు బతుప్పదేగా. రేపు నీకు పాలాభిషేకాలు. వేయించే కార్యక్రమాలు ఉన్నాయా? ఎందుకు బాగా చెప్తున్నా? ఇప్పుడు రేపు నువ్వు హీరో అయిన తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు ఇవ్వ వేడి నాకు. అవును రా. కాగిందా ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి వేసాయి. వేయించి బాగా వచ్చేటట్టు. అయిపోయిందిరా, తీసుకురా తొందరగా. ఇప్పుడు గసగసాలు వేసాయి. తొందరగా మారిపోతారు. జాతి చూడు చాలు. పోయి కట్టి రెడీ పడింది. పోటీ చేశారండి. ఓ హీరో బాబాయ్. నేను హీరో. బాబాయ్ వచ్చావా? ఇప్పుడు వయ్యారా? ఏంటో గిన్నె తీసుకో. అడుగుది అడుగుది. బాబా బాబా బాబాయి. ఏంట బరువు మొయలైపోతున్నాను బాబాయ్. ఇందులో పుదీన వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి పలావాకు బిర్యానీ ఆకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. ఇప్పేరా ఇప్పుడు మటన్ వేద్దాం. నీళ్ళు తీసుకో పోయి. మూడు పెట్టు
బాబాయ్ ఇప్పుడు ఇది ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది, మరి నిన్ను ఇండస్ట్రీకి పంపిస్తున్నాను నన్ను మర్చిపోతావా ఏంటి? ఎలా మర్చిపోతాను రా, ఇంత కష్టపడి నువ్వు నన్ను ఇండస్ట్రీకి పంపిస్తున్నావు కదా, నిన్ను ఎలా మర్చిపోతాను చెప్పురే. కరెక్టే బాబాయ్, రిస్క్ తీసుకుంటాడు బాగా. జీవితంలో రిస్క్ లేకపోతే చివరికి మిగిలేదు ఏంటో తెలుసుగా, రిస్క్ మరి లేకపోతే అంతే. మరి బాబాయ్ మరి మొన్న ఏంటి బాబాయ్ ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్తే కొట్టావు మరి నన్ను. ఏదో కోపంలో కొట్టాను నిన్ను, ఎన్ని మనసులో పెట్టుకోకు రే, అన్ని ఆటలు అచ్చిపోతురా అంతే అంటావా? మరి ఇంకోసారి నన్ను ఏం అనకూడదు. ఏమన్నారా? మరి బాగా చూసుకోవాలి. బాగా చూసుకుంటాను. పద నిన్ను నేను యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేస్తాందా? పద లేదు బాబాయ్, కంగ్రాచులేషన్స్. మొత్తానికి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యావు. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ఏంటో తెలుసుగా, కృష్ణుడు. ఎలాగానే కృష్ణుడు క్యారెక్టర్ కొట్టావు, కంగ్రాచులేషన్స్. కృష్ణుడు వేషంలో నువ్వు అదర కొట్టాలి బాబాయ్. ఏంటి ముందు పొట్టని అరగొట్టాలి బాబాయ్. గ్రాఫిక్ లో ఎంత తీసినా గానీ పొట్టబోద్దా చెప్పు. అది మామూలు పొట్ట అనుకుంటున్నావా? గత 35 సంవత్సరాలుగా పెరుగుతూనే ఉంది మరి, ముందుకు వస్తుంది అది. అందుకని చెప్పేసి నీళ్ళలో వాళ్ళకి నచ్చింది ఏంటంటే ఈ ఫేస్. ఎస్, ఈ పొట్ట బాలే మరి తీసేయి. తీసేస్తే అప్పుడు ఎలా ఉంటుంది యాక్టింగ్? నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజిక్ బాడీ పెంచాలి. రోజుకో 30 బస్కిలు తీయాలి, 15 కిలోమీటర్లు పోవాలి రావాలి. అవన్నీ చేస్తే జీరో సైజ్కి వస్తాం. నాలాగా ఎట్లా చెప్పాలి దేవుడా నీకు? అట్లా కాదు బాబాయ్, ఎక్సర్సైజులు చేస్తే జీరో సైజుకి వస్తావు. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నువ్వు చేయాలి. నేను చేశాను అనుకో, మళ్ళీ అదంతా నాకు వచ్చేస్తుంది. చామదుంప పచ్చిదే వేసుకోవాల్సమా, ఉడకబెట్టి వేయకూడదు. చూసావా ఇందులో పసుపు కారం ధనియాల పొడి జీరా పొడి గరం మసాలా. ఇప్పుడు ఇందాక నువ్వు గ్రైండ్ చేసుకొచ్చా చూడు పొడి, ఆ పొడి వేస్తావు అన్నమాట. వేసే ఇదో టమాటా, టమాటాల పేస్ట్ అన్నమాట. అక్కడ నీళ్ళు పోయి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 25 నిమిషాలు అలా ఉడికిస్తే అప్పుడు ఈ కూర రెడీ రా. ఓ పని చేయి, ఇది అందులో పెట్టేసి ఆ పొయ్యి ఉడికించు. అది ఇవన్నీ తీసే, మొత్తం ఇవన్నీ క్లీన్ చేసే ఇక్కడ. ఓకే, క్లీన్ చేస్తే మన బొక్కల చారు పెడదాం, దాని కాంబినేషన్. సినిమా పరిశ్రమలో పనికి రారు, పడుకోకూడదు. నిరంతర కృషి చేస్తుంటేనే అక్కడ పైకి వస్తారు. అర్థమైందా? అడిగెళ్ళి నుంచో మరలా కనపడాలి, అడుగుతో ఫేవర్ చేసుకో. ఫేవర్ అంటే కెమెరాలు ఎట్టు ఉంటే అటు చూడాలి, దాన్ని కెమెరా ఫేవర్ అంటారు. ఉండదు ఉందని అనుకో. బాబాయ్ ముందు నీకేం ఎక్సర్సైజ్లు వచ్చు? ఎక్సర్సైజ్ రావు, అట్లా చెయ్యి, అట్లా చెయ్యి, రెండు చెయ్యి. దాన్ని కింద కొంచు, దాన్ని అట్లా కింద కొంచు, కింద కొంగు, కింద కొంగు. అది కాలు పట్టుకో, చేతులతో కాలు పట్టుకో. ఇంకా ఇంకా పొట్ట అడ్డ వస్తుంది, తీసేయాలి పొట్ట అడ్డ. ఇంకా కొంగు, ఇంకా ఇంకా ఛాన్స్ వచ్చింది అనుకుంటే ఇదిగో బొక్కలు, ఇదిగో ఈ బొక్కలు చారు. దీన్నే ఈ బొక్కలు అంటే తెలుసా నీకు? ఏంటి ఏరా ఎముకలు రా మనం ఉంటాయి కదా ఎముకలు, అంటే కొన్ని ఏదైనా బొక్కలు అంటారు. ఈ బొక్కల్లో రసం తాగుతారో తెలుసా? ఈ ఎముకల్లో
కొలాజిన్ అనే పదార్థం ఉందన్నమాట. ఇవన్నీ కలిపి నీళ్ళలో మరిగిస్తాం కదా, అప్పుడు దీంట్లో కొలాజిన్ నీళ్ళలోకి దిగుతుంది. దాని యొక్క ఉపయోగం ఏంటి తెలుసా? కొలాజిన్ ఉపయోగం, ఇప్పుడు మన బాడీలో ఎముకలు అయి ఉన్నాయా, పటిష్టంగా తయారవుతాయి, గట్టిగా ఉంటాయి. ఎముకల వల్ల ఇంకో ఎముకలు పటిష్టంగా అవుతాయి. అలాగే ఇప్పుడు కాలు ఇరుపునా చెయ్యి ఇరుపునా చాలా మంది డాక్టర్లు ఈ ఎముకలు రసం తాగమంటారు, ఎందుకని తొందరగా అతుక్కుంటాయని. ఈ కొలాజిన్ అనేది ఉంది కదా, దానివల్ల బాగా అతుక్కుంటాయి. అది కథ అర్థమైందా? చూడు ఇప్పుడు ఇగో ఇగో రా ఈ మసాలా సామాన్లు అంటే ఇగో దాల్చిన చెక్క, పలావాకు, లవంగాలు, యాలకులు వేసి అన్నీ వేసి ఇప్పుడు ఈ ధనియాలు రా. ఈ ఎముకలు చారు తయారవడానికి మసాలాలు కూడా ఎప్పుడు ఫ్రెష్గా వేయించుకుని కొట్టుకోవాలి, అప్పుడు ఇట్లా టేస్ట్ ఉంటుంది. అంతేకాని పాత మసాలా కారం వేసామనుకో వేస్ట్ అనమాట. ఇదిగో సోంపు, ఎండుమిర్చి, ఇప్పుడు వేపుతుంది. ఇప్పుడు ఈ బొంకులు ఉన్నాయి కదరా, బొంకుల్లో ఇవన్నీ వేసి కలిపేసి ఇప్పుడు కుక్కర్ రాద్దాం. పక్కన పెట్టు, చల్లారుతాయి. చల్లారాక అప్పుడు పౌడర్ చేసుకోవచ్చు కానీ అయితే కుక్కర్ తీసుకురా, కుక్కర్ పెట్టిపోయినది అయితే. ఇప్పుడు ఇగో ఈ బొంకుల్లో ఇవన్నీ వేసేద్దాం. ఉల్లిపాయి, టమాటా, పచ్చిమిర్చి, ఇగో వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు కొంచెం ఉప్పు, నీళ్ళు పోయాలా, చాలు ఇప్పుడు ఈ ఇందులో వేసేద్దాం. ఇప్పుడు పైన ఒక నూనె పట్టు, నూనె పోయి కొంచెం పోయి ఇది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడు 8 నుంచి 10 విజిల్స్ చేస్తే మనకి టెంపరేచర్ రెడీ అయిపోద్ది అనమాట. ఇది రెడీ అయ్యేటప్పటికి నువ్వు ఇది తీసుకో ప్లేట్లోకి, దగ్గరున్నావు కాబట్టి కానిచ్చి. ఇగో సరేనే వెళ్ళి నువ్వు మిక్సీ పట్టుకొస్తా కానీ నువ్వు నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి సిన్సియర్గా, అర్థమైందా? సాయంకాలం చేద్దాం. సాయంకాలం కాదు, నువ్వు వచ్చే లోపల ఎందుకు వేస్ట్ చేస్తావు టైం? ఈ హోటల్ చుట్టూ రౌండ్ లేపు చెప్తా, తప్పదు పదా దా, నేను నిన్ను నమ్మను. దా 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 నోటెలు బాబాయ్, కొంచెం లోపలికి లోపల ఎట్టు. ఏంటి బాబా ఎలా ఉంది? ఏమేలా బాబు, నేను స్టార్ అవటం ఏమో కానీ స్టార్ లో కలిసిపోలే ఉన్నాను బాబా. ఏంటా మాట, ఊరుకో బాబాయ్, ఇప్పుడు ఎంత కష్టపడుతున్నావు, రేపు హీరో అయితే ఈ కష్టం ఏ పాటి చెప్పు నీ హీరో కింద. ఇగో ఇప్పుడు యాడ్ ఫిలిం రేపు రాజమౌళి గారు చూస్తారు. నేను 10 రౌండ్లు వేసాను, 10 విజిల్స్ వచ్చేసిందిరా, తీసుకో. లెక్క లెక్క సరిపోయిందా? సరిపోయిందా? ఓకే దా నువ్వు రా. అది అయిపోయింది బాబాయ్, పోయి కట్టరా. ఇది అయిపోయింది, పౌడర్ వేయాలి కదా, పౌడర్ వేసి ఒక 5 నిమిషాలు మరిగించాలి. మరి ఎందుకు ఆపడం? ఇది సిమ్లో పెట్టుకుంటే మొత్తం వేసా, 5 నిమిషాలు మరిగితే ఎముకలు చారు రెడీ. రెడీ అయిపోయింది, తీసే. బాబాయ్ ఎలా చేసావు చెప్పు. చామగడ్డ మటన్ ఎలా చేశానంటే
ఒక పాన్లో ఎండు కొబ్బరి గసగసాలు విడివిడిగా వేయించుకుని బాగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేరే కడాయిలో నూనె వేడి చేసుకుని అందులో పుదీనా, కసూరి మేతి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసి వేయించుకోవాలి. ఈ వేయించిన దాంట్లో మటన్ కూడా వేసి బాగా కలుపుకుని నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ ఉడికిన దాంట్లో చామగడ్డ, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడి, టమాటా పేస్టు, నీళ్లు పోసి 25 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. అంతే చామగడ్డ మటన్ రెడీ. సూపర్. ఇది ఎలా చేసావు? బొక్కలు చారు. ఎలా చేశానంటే ఒక కడాయిలో నూనె లేకుండా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, ధనియాలు, సోంపు, ఎండుమిర్చి వేసి బాగా వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బేసిన్లో ఈ మటన్ ఎముకలు తీసుకుని అందులోనే ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో నీళ్లు పోసి ఈ ఎముకల మిశ్రమాన్ని వేసి అందులోనే కొద్దిగా నూనె వేసి కలుపుకుని మూత పెట్టుకుని 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దానిలో మనం ముందుగా మిక్సీ పెట్టిన మసాలా పొడి వేసి కలుపుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే బొక్కల చారు రెడీ. సూపర్ సూపర్. వెరీ గుడ్. నైస్ బాబాయ్. అవును బాబాయ్, మర్చిపోయావు. ఇప్పుడు నీకు యాక్టింగ్ వచ్చింది, బేస్మెంట్లు ఏంటో తెలిసాయి. ఒకసారి నువ్వు ఏం చేయ తెలుసా, నీకు ఎవరైతే క్యారెక్టర్ ఇస్తా అన్నాడో అతనికి ఫోన్ చేయి అర్జెంటుగా. చేసి డేట్లు గీట్లు ఎప్పుడు షూటింగ్ ఏంటో కనుక్కో. ఎన్ని ఫాలో అప్లో ఉండాలి నువ్వు ఆర్టిస్ట్ అంటే. చేతి అందరి ఏంటి బాబాయ్ అలా? అరే అరే బాబాయ్ విషయం. హలో ఏమండి, ప్రోమా బాబాయ్ అన్ని నేర్చుకున్నాడు, మంచి గ్లామర్ కూడా వచ్చింది. ఏంటి? ఓ ఓహో, ఏంటి బాబాయ్ ఇది? ఆయన ఏదో నువ్వు సరదాగా కలిసావని మాట వరుసకి ఏదో అన్నాడు. దాన్ని పట్టుకొని నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావా? నన్ను 100 మంది అంటారు ఏమయ్య నువ్వు అచ్చం హీరోలా ఉన్నావు, నేను హీరో అయిపోతానా? అవ్వయ్య ఏంటి బాబాయ్, నువ్వు సరదాగా దాన్ని కూడా నువ్వు సీరియస్గా తీసుకుంటే ఇలా పరిణామాలు ఇలా ఉంటాయి. బాధపడకు, చెట్టంత మనిషి ఇలా కుంగిపోకూడదు. ఓ అలా పడిపోతే ఇగో ఇంకో విషయం చెప్తాను నేను. నేను నీకు మాట ఇస్తున్నాను షేర్ఖాన్, చేయిట్లా పెట్టు. ఇట్లా పెట్టాలి నాన్న. ఏంటో మూడు బాగా ఏం పెట్టాలి నీకు అర్థం కాదు. ఇప్పుడు నీకు నేను మాట ఇస్తున్నాను బాబాయ్, నిన్ను నేను హీరోగా చేస్తా. లేదు అంటే చివరికి నేను జూనియర్ ఆర్టిస్ట్ అన్న చేస్తాను. అసలు ఇదంతా చేసింది నువ్వురా? నేనా? నేనేం చేశాను? ఓ బాబాయ్, నన్ను అనుకో అటు ఇటు తిరిగి మళ్ళీ నాకు బ్యాటకు నువ్వు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అయినా నీకు తెలీదా సరదాగా ఎవడన్నాడో సీరియస్గా ఎవడన్నాడో ఎవడ పేద ఉంది చెప్తే అది నేడవే. ప్రతి ఓడి ఏదో చెప్తూ ఉంటాడు, అది వింటూ వెళ్ళిపోతేనా? చేసి నువ్వు చేసి మళ్ళీ ఇప్పుడు నన్ను చేశానంటావు. ఏదో పాపంలే సా, ఏం చేద్దాం యాక్టింగ్ నేర్పిద్దాం అనుకున్నాం కానీ నువ్వు ఇంత ఇగో అలా చూడ కోపంగా. ఇగో ఫ్రెండ్స్, ఇగో మన ఇద్దరం ఇగో అవ్వద్దు ఫ్రెండ్షిప్. ఇదిగో నానా కుంగిపోకూడదు అలాగా. లేదా ఇగో భోజనం చేద్దాం దా. బొక్కల సారు ఈ రోజు నేను నీకు పెడతాను. ఇట్రా నువ్వు రోజు అందరికి పెడతావు, నేను నీకు పెడతాను ఇట్రా. ఇగో మళ్ళీ అదే ఫేస్, నవ్వాలి, స్మైల్. చెట్ అంత ఎదిగావు, ఎదుటి మనిషి ఏమంటున్నాడు వాడు అసలు నిజమా కాదా వాడు చేసలా పెట్టకు. ఓ మొక్క వండి, ఎదుటి మనిషి చెప్పేది కరెక్టా కాదా అసలు నిజమా కాదా అని తెలుసుకోవాలి. చెట్ అంత మనిషివి, అట్లా చిన్న చిన్న మాటలకు బొక్కల చారేసుకో. ప్రతి దానికి అలా డుమ్ము అని పడిపోతే ఎట్లా బాబాయ్? బాధపడద్దు. ఇగో ఒక విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఎదుగుట విరుగుట కొరకే, విరుగుట ఎదుగుట కొరకే అని పెద్దవాళ్ళు అన్నారు. అన్నారా లేదా? నువ్వు చూడాలి మరి, నువ్వు తినాలి, హీరో అవ్వాలి, లేదని నువ్వు అవుతున్నావు. ఇగో లేదో తెలుగు ఇండస్ట్రీలో బట్టతలున్న ఏకైక హీరో. విగ్గు పెట్టిద్దాం బాబాయ్ మనం. ఇగో ఇగో విషయం చెప్తున్నా, ఇగో నేను రాఘవేంద్రరావు గారితో మాట్లాడతా, రాజమౌళి గారితో మాట్లాడతా, నువ్వేం బాధపడుతుంది? ఏదో ఒకసారి ఐఫై ఐఫై ఇవ్వు. ఇస్తున్నావు చేసావు అది నువ్వు హీరో బాబాయ్. హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం.